నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క బిల్డింగ్ ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి కొంతమూరు దాటిన తర్వాత కోలమూరులో వస్తుందండి. ఇది విమానాశ్రయం రోడ్డు దగ్గరలోనండి. 4వ బ్రిడ్జికి దాటిన తర్వాత కోలమూరు ఊళ్ళో వస్తుందండి. ఇది రుడా అప్రూవ్డ్ హౌస్ అండి. లేఅవుట్లో కట్టిన హౌస్ ఇది. తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ అండి. 1280 SFT అండి ఇది. 1280 SFT అండి. 27x55 చదర కొలతలతో కట్టారండి. 27 ఏమో ఫేసింగ్ అండి, 55 లోతు అండి. 165 చదరపు గజాల్లో కట్టారండి. ఇది మెయిన్ రోడ్డు వచ్చి 40 ఫీట్స్ రోడ్డు అండి. దీనికి బోర్ పాయింట్ అది ఉందండి. ఇప్పుడు మనం బిల్డింగు ఎంట్రన్స్లో మొత్తం చూస్తున్నామండి. మొత్తం అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ న్యూ హౌస్ అండి. ఇటు స్టెప్స్ అయ్యి ఇచ్చారు. ఎంట్రన్స్లోకి మనం మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అవుతున్నామండి. ఇది వ్యూ అండి. డోర్స్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు బిల్డింగ్ వ్యూ అండి. ఇది మెయిన్ డోర్ ఇలా ఉంది. మనం మెయిన్ డోర్ చూస్తున్నామండి. సైడ్ మొత్తం సీలింగ్లు అన్నీ చేసేసారండి. బిల్డింగ్ అయితే పర్ఫెక్ట్గా చాలా కాస్ట్లీగా కట్టించుకున్నారండి ఓనర్సు. చాలా సూపర్గా కట్టారండి బిల్డింగ్ అదిని. కట్టిన వాడు కూడా మంచి బాగా కట్టారండి. చాలా కాస్ట్లీగా ఉంది బిల్డింగ్ అంతా. చూస్తే చాలా ముచ్చటేస్తుంది బిల్డింగ్ అంతా కూడా. ఓపెన్ చేసిన తర్వాత మనం చూస్తున్నామండి. ఎదురుగుంటా లోపలికి వెళ్తున్నామండి. ఎదురుగుంటా టీవీకి ప్రొవిజన్స్ అయ్యి ఇచ్చారండి. ఇక్కడ ఎదురుగుంటా రైట్ సైడు మళ్ళా మనకి డోర్ ఉందండి. నార్త్లో ఉత్తరంలో డోర్ ఉందండి. నార్త్ ఈస్ట్ రెండు వైపులు డోర్స్ వచ్చినాయి. సౌత్లో కూడా కిచెన్ సైడ్ డోర్ ఇచ్చారండి. లెఫ్ట్ సైడ్ కిచెన్ ఇచ్చారు. అది డైనింగ్ అండి ఆ మూల. ఇక్కడ టీవీ. లోపలికి వెళితే డైరెక్ట్గా బెడ్రూమ్లు ఉన్నాయండి రెండు. మనం సీలింగ్ అన్నీ చూస్తున్నామండి. లైట్స్ అన్నీ చాలా కాస్ట్లీగా అన్నీ చేయించారండి లైటింగ్ అదిని. ఇప్పుడు మనం హాల్లో చూస్తున్నామండి. అది డైనింగ్ అండి. రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కిచెను. కిచెన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. ఎంట్రన్స్ పక్కనే ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ కిచెన్ వచ్చిందండి ఆగ్నేయంలో. కిచెన్ అండి ఇది. అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు చూస్తుండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆలనొక్కి అయితే మన యొక్క ఛానల్లో రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి. మీకు కావాల్సిన వీడియోస్ దొరుకుతాయి. దయచేసి తప్పకుండా లైక్ చేయండి చూస్తున్న వారు. ఇప్పుడు కిచెన్ నుంచి హాల్లోకి వచ్చామండి. మనం హాల్లో చూస్తున్నామండి. ఇక్కడ అది షింక్ ఇచ్చారు లెఫ్ట్ సైడు. ఇక్కడ డైనింగ్ అండి. హాల్లో మొత్తం మీకు పైన వ్యూ అంతా చూపిస్తున్నాను నేను. మళ్ళీ ఇలా బయటికి దారి ఉందండి. లెఫ్ట్ రైటు తిరగవచ్చు. ఇలాగా మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తుందండి మెట్ల కిందకి. ఇలా చుట్టూ తిరగడానికి వాస్తురీత్యా కూడా అన్నీ వదిలారండి. బాగుందండి. మళ్ళీ మనం లోపలికి వస్తున్నాం. లోపల చూస్తున్నామండి. మనం లోపలికి వచ్చాం. వెంటిలేషన్ అది బాగుందండి. చాలా బాగుంది బిల్డింగ్ అదిని. స్ట్రైట్ అండ్ రైట్ సైడు రెండు బెడ్రూమ్లు వచ్చినాయండి. ఇప్పుడు ఒక మనం స్ట్రైట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. రెండింటికి కూడా రెండు వాష్రూమ్లు ఇచ్చారండి. ఇది కాకుండా బయట అడిషనల్గా బ్యాక్ సైడ్ ఒక వాష్రూమ్ ఉందండి.
ఇప్పుడు మనం బెడ్రూమ్లో చూస్తున్నామండి. ఈ యొక్క బెడ్రూమ్ సీలింగ్లు మొత్తం అన్ని పెయింట్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేయించారండి. అన్నీ చాలా బాగుంది. అలా వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని దిగిపోవడమే, ఇంత కాస్ట్లీగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఇది బిల్డింగ్ చూస్తే వదలరు, అంత బాగా డిజైన్ చేశారు లోపలంతా కూడా. ఇప్పుడు మనం వాష్రూమ్లో చూస్తున్నామండి, అన్నీ కాస్ట్లీ మెటీరియల్ వేసి కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం అంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి వర్క్. ఇప్పుడు బయటకు వచ్చామండి మనం, మళ్ళా సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. దీనికి కూడా అటాచ్డ్ ఇచ్చారండి వాష్రూము. లోపల చూస్తున్నామండి, కలర్స్ మొత్తం డిజైన్ ఎంత చాలా బాగుందండి. పైన లెన్స్ కింద ఇచ్చారు సామాన్లు అవి పెట్టుకోవడానికి. అదిని వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఇది మరి ఒకసారి అండి, రాజమండ్రి కొంతమూరు దాటిన తర్వాత కోలమూరులో వస్తుందండి. టూర్ ఫేసింగ్ హౌస్, 165 చదరపు గజాల్లో కట్టారండి. రుడా అప్రూవ్డ్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోరు 1280 SFT అండి, 1280 SFT, 27x55 కొలతలండి. మెయిన్ రోడ్ ఫేసింగ్ వచ్చి 40 feet రోడ్ అండి. బోర్ పాయింట్ ఉందండి. దీని ధర వచ్చి 65 lakhs చెప్తున్నారండి, మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ వీడియో కంటిన్యూషన్ తర్వాత నేను కృష్ణుడి గుడిది పెట్టానండి. కృష్ణాష్టమి సందర్భంగా అన్న సమారాధన జరుగుతుంది. గోపాలనగర్ పొంతలో శ్రీకృష్ణుడి గుడి కట్టారండి, బాగుంది ఆ గుడి. అదిని చక్కగా అక్కడ అన్నదానం అది జరుగుతుందండి, అన్న సమారాధన అది జరుగుతుంది. ఆ వీడియో పెట్టాను, మీరు చూడొచ్చండి. ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చామండి. హాల్లో చూస్తున్నాము, ఒకసారి మీకు సరౌండింగ్ అంతా చూపిస్తున్నానండి. టీవీ ప్రొవిజన్ అండి, నార్త్ ఎంట్రన్సు, ఈస్ట్ ఎంట్రన్సు, కిచెను. అలాగే ఇప్పుడు మీకు క్లోజ్లో చూపించాను. ఇప్పుడు క్లోజప్లో అక్కడ లాంగ్ షాట్లో చూపిస్తున్నానండి, మీకు మొత్తం అంతా వ్యూ కనిపిస్తుంది. ఎక్కడ ఏ పాయింట్ ఉన్నదన్నది మనకు క్లియర్గా కనిపిస్తుందండి. ఇందాక క్లోజప్లో చూపించాను. ఇప్పుడు నార్త్ నుంచి బయటకు వచ్చామండి మనం. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడు వాష్రూమ్ ఉందండి, ఒకటి టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ. అది ఇండియన్ కమ్ అవుట్ ఇచ్చారండి. మొత్తం దీనికి 3 టాయిలెట్స్ ఉన్నాయండి, మొత్తం ఇండియన్ కమ్ అవుట్ అండి. చాలా బాగా వర్క్ అంతా చేయించారండి ఓనర్స్. సూపర్గా కట్టించుకున్నారండి బిల్డింగ్, అది ఇచ్చేస్తున్నారు. ఇది న్యూ బిల్డింగు, రుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. గ్రౌండ్ ఫ్లోరు, టూర్ ఫేసింగ్ హౌసు. మళ్ళీ మనం నార్త్ డోర్ నుంచి లోపలికి వచ్చామండి, హాల్లోకి వచ్చాం. హాల్లో ఒకసారి మొత్తం మీకు షార్ట్లో చూపించి క్లోజ్ బయటికి మనం వెళ్తామండి. మీకు వివరంగా ప్రతీది కూడా 1-2 సార్లు చూపిస్తానండి. దయచేసి మీరు మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతోనే చూపిస్తాం, అలాగే 1-2 సార్లు చెప్తూ ఉంటాం. మీరు దాన్ని అన్యదా భావించొద్దు. వివరణ కోసం ఒక్కొక్కసారి ఓవర్ లుక్లో మీకు అర్థం కాకపోయినా రెండోదా చెప్పడం వల్ల మీకు అర్థమవుద్దని వివరంగా చెప్తానండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. పైన చూస్తున్నాం. అలాగే మీరు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, ఫోన్ చేయండి. మీకు ఏమన్నా లోటుపాట్లు కనబడితే మాకు ఖచ్చితంగా తెలియజేయండి. నేను పెట్టి ప్రాపర్టీస్లో ఏమన్నా అలాగే చిన్న షాట్లు అయితే ఇదే బిల్డింగు 10 నిమిషాలు చూపించి బిల్డింగు 55 సెకండ్లో చూపించాలి, అందుకు స్పీడ్ అవుతుందండి.
అందరూ కూడా ఇది షార్ట్ చూసి స్పీడ్ అయిపోతుంది అనుకుంటున్నారు. అంత స్పీడ్ తీస్తేనే కానీ ఆ 10 నిమిషాల టైము 1 నిమిషం లోపు కవర్ చేయడం కష్టం. అందుకే స్పీడ్గా ఉంటుందండి. మీరు చూడాలనుకున్న వారు ఖచ్చితంగా మెయిన్ వీడియో చూడండి. షార్ట్లో అయితే తక్కువ అవుట్లైన్స్ చూసుకు కనబడుతుంది, మెయిన్ వీడియోలోకి వెళ్తే మీకు ఫుల్గా కనిపిస్తుందండి ప్రతిదీ కూడా. దయచేసి గమనించండి. మొత్తం సరౌండింగ్ చూపిస్తున్నానండి, పైన మీకు అంత సరౌండింగ్ చూపించాను. చుట్టూ కూడా అన్నీ కూడా 40 అడుగులు వెడల్పు రోడ్లే అండి. బిల్డింగ్ చూడదలసిన వారు కావాలి అని ఖచ్చితంగా అనుకుని చూడదలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించవచ్చండి. అలాగే వెనకాల కృష్ణుడి గుడికి సంబంధించిన అన్న సమారాధన కార్యక్రమం పెట్టానండి. అది పెట్టడం కారణం ఏంటంటే మేము చేసే కార్యక్రమాలు గుళ్ళై చూపెడుతూ ఉంటానండి. కార్యక్రమాలు ఏ గుడిన చూపెడతాను నేను, ఆ గుడి ఈ గుడి అని ఉండదు. ఆ కార్యక్రమానికి మీరు ఎప్పుడైనా ఏమైనా క్రతువులు చేయించుకున్న పూజ కార్యక్రమాలు చేయించుకోదలసిన వారు కూడా సంప్రదించవచ్చండి. వారిని నెక్స్ట్ వీడియోలో అడ్రస్తో సహా ఉంటుంది, వారిని కాంటాక్ట్ చేయొచ్చండి. తప్పకుండా చూడండి. నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజమండ్రి అనాల వెంకటప్పారావు రోడ్డు ప్రక్కనే ఆనుకొని ఉన్న గోపాలనగర్ పుంత సెంట్రల్ జైలు బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ యొక్క టెంపుల్. ఇది శ్రీకృష్ణ మందిరం అండి, నిర్మించారు. ఇదే టెంపుల్ అండి. రైట్ సైడ్ అంతా కూడా సెంట్రల్ జైలు, లెఫ్ట్ సైడ్ పుంత రోడ్ అండి. ఈ యొక్క గుడి చాలా అద్భుతంగా కట్టారండి, అందరి సహకారంతో కట్టారు. ఈ యొక్క గుళ్ళో ప్రతి బుధవారం అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందండి, జరుగుతుందండి. పూజా కార్యక్రమాలు అవి జరుగుతాయి. అలాగే ఎవరైనా క్రతువులు చేయించుకోవాలన్నా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చండి. ఇందులో గోశాల కూడా ఉందండి, మీకు అది వీడియోలో చూపిస్తాను కంటిన్యూషను. ఈ యొక్క టెంపుల్ ఆర్గనైజర్ ఒకటి సత్యబాబు గారిని ఉంటారండి, వారి సమక్షంలో జరుగుతాయి అన్నీ. ఇదే కృష్ణుడి గుడి అండి, కృష్ణ మందిరం, శ్రీకృష్ణ మందిరం. ఈరోజు కృష్ణాష్టమి, మొన్న జరిగిన కృష్ణాష్టమి సంబంధించిన అన్న సమారాధన జరుగుతుందండి. కార్యక్రమం జరిగింది. అన్న సమారాధన కార్యక్రమానికి సంబంధించిన వీడియో అది తీసాము. మీ అందరికీ తెలియజేయడం ఏమంటే ఇక్కడ పూజాది కార్యక్రమాలు క్రతువులై చేయించుకోవచ్చండి, హోమాలై చేయించుకోవచ్చు, గోశాల కూడా ఉంది. అలాగే ప్రతి బుధవారం అన్న సమారాధన జరుగుతుంది కాబట్టి మీరు దాతలు ఎవరైనా ఉంటే వారికి ఏదైనా సాయం చేయొచ్చండి. బియ్యం కానీ వాళ్ళకి ఏదైనా సరే మనం ప్రసాద వితరణ కోసం సాయం చేయొచ్చు. ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. ఇప్పుడు మనం గోశాల్లోకి ఎంటర్ అయ్యమండి. వర్షం కారణంగా ఇక్కడ భోజనాలు అన్నీ చేస్తున్నారు, వండుతున్నారండి. ఈరోజు 4వ తారీఖు ఈరోజే అండి, ఉదయం నుంచి జరిగింది కార్యక్రమం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అన్న సమారాధన అండి. ఉన్న వాళ్ళందరూ గ్రూప్ సభ్యులండి. వీళ్ళందరూ కూడా ఈ సమారాధన యొక్క వ్యవహారాలు అయి చూసుకుంటున్నారు. కానీ చాలా వర్షం ఎక్కువ ఉందండి. ఈ వర్షంలో కూడా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏంటో అనుకొని చేశారు, చాలా బాగుంది. ఇవే అండి గోశాల అండి. ఇది అందాక ఈ వర్క్ గురించి బయట కట్టారు. మీరు ఎవరైనా క్రతువులు చేయించుకోవాలన్నా ఏదన్నా పూజాది కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చండి, అన్ని వసతులు గలవు. అలాగే మీరు అన్నదానం అది చేయాలనుకున్న వారు ఏదైనా సరే మీరు ఇక్కడికి వచ్చి వీరిని సంప్రదించవచ్చండి, ఈ యొక్క గుడిలో సంప్రదించవచ్చండి. ఈ ఫోన్ నెంబర్లు కూడా మీకు ఆ బోర్డు మీద ఉంటాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు.
మీకు అన్ని డిస్ప్లే చూపిస్తానండి. మేము అంటే నేను ప్రతి గుడిని ఇంచుమించుగా దగ్గరలోనే కార్యక్రమాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. అలాగే మనం ఈ గుడి నిమిత్తం వీళ్ళకి బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది. అలాగే సాయిబాబా గారి గుడికి ఒక బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది. అనాథాశ్రమంకి ఒక బియ్యం బస్తా ఇవ్వడం, 3 బియ్యం బస్తాలు ఇచ్చానండి నేను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కొనుక్కునే డబ్బుల్లో నేను తీసి కార్యక్రమాలు చేస్తున్నానండి. అది మీకు మాకు అందరికీ బాగోవాలన్న ఉద్దేశం మీద, మంచి సదుద్దేశం మీద చేస్తున్నాం. దయచేసి మీరు కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నవారు చేస్తారనే ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నామండి. అంతే తప్ప ఏదో దీని గురించి అని కాదు. వర్షంలో ఈ అన్న సమారాధన జరుగుతుందండి. పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఇదే గుడి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్లు అండి. మీరు చూస్తుంది శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానం. టైమింగ్స్ ఇచ్చారండి, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీరు ఏదన్నా క్రతువులై చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా. దీన్ని అనా వెంకటాపురావు రోడ్డుకి చేర్చి ఉంటుందండి ఈ టెంపుల్. పక్క రోడ్లో వస్తుంది, నారాయణపురంకి దగ్గరలో. అన్న సమారాధన యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అలాగే నా యొక్క కస్టమర్లు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరి సహకారంతో నేను ఇలా ముందుకు వెళ్తున్నానండి. మీ అండదండలు మాకు ఎప్పుడు మెండుగా ఉండాలని కోరుకుంటూ, నాతో పాటు నా కుటుంబంతో పాటు మీరందరూ బాగోవాలని కోరుకుంటూ, మీరు నా దగ్గర ఏ ప్రాపర్టీ కొన్నా అందులో మీరు నాకు ఇచ్చిన కమిషన్లో కొంత భాగం తీసి నేను ఈ అన్నదానంకి, పూజా కార్యక్రమాలకి ఉపయోగిస్తానండి. కొనుక్కున్నవారు బాగోవాలి, అమ్మినవారు బాగోవాలని. ఖచ్చితంగా మనం మంచి చేయాలండి, మంచిగా ఉండాలండి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. సర్వ జన జల చర వృక్ష పశుపక్ష్యాదులు సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షతిహ. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్.